Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ చెల్లెలికే గట్టి పోటీ. ఆమె జగనన్నకు అచ్చమైన చెల్లెలు. జగన్ చేరదీసి మరీ ఆమెను ఉప ముఖ్యమంత్రి స్థాయికి తీసుకొచ్చారు. ఆమె విజయనగరం జిల్లాకు చెందిన పాముల పుష్పశ్రీవాణి. ఆమె 2 సార్లు కురుపాము నుంచి గిరిజన ఎమ్మెల్యేగా నెగ్గి అంతలోనే డిప్యూటీ సీఎం దాకా వచ్చారు. ఆమె సైతం ఊహించని గౌరవం, గుర్తింపు జగన్ ఇచ్చారు. అలాగే ఆమెను గిరిజన సలహా మండలి చైర్పర్సన్గా కూడా జగన్ చేశారు. ఇలా 2 పదవులు, బోలెడు అధికారం ఇప్పుడు ఆమె సొంతం. ఓ విధంగా ఆమె అతి చిన్న వయసులో అతి పెద్ద పదవులలో కుదురుకున్నారు. ఆమె సైతం తన ప్రతిభను చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజానికి ప్రోటోకాల్ ప్రకారం విజయనగరం జిల్లాలో అగ్రాసనం ఉప ముఖ్యమంత్రిగా పుష్పశ్రీవాణిదే. ఆమె సమీక్షలు చేస్తే 2వ మంత్రి బొత్స సత్యనారాయణ సైతం హాజరు కావాలి. కానీ సీనియర్ అయిన బొత్స తానే కూర్చుని సమీక్షలు చేపడుతూ ఆమెను వెనక్కి నెడుతున్నారు. రాజకీయ అనుభవం లేకపోవడం, సరైన వ్యూహాలు లేకపోవడం వల్లనే పాముల పుష్పశ్రీవాణి వెనకబడుతున్నారని అంటున్నారు. ఈ బాధకు తోడు సాటి ఎస్టీ ఎమ్మెల్యేలు సైతం ఆమెకు సహాయ నిరాకరణ చేస్తున్నారు. మరోవైపు సీనియర్ ఎస్టీ ఎమ్మెల్యే రాజన్న దొర తనకు మంత్రి పదవి దక్కుతుందని అనుకున్నారు. కానీ పుష్పశ్రీవాణికి ఆ పదవి దక్కడంతో ఆయన బాగా అసంతృప్తిలో పడ్డారని చెబుతారు. 2.5 ఏళ్ల తరువాత తానే డిప్యూటీ సీఎం అని ఆయన ఆశలు పెంచుకుంటున్నారు. ఆయన పుష్పశ్రీవాణిని పట్టించుకోవడం లేదు. మరోవైపు జిల్లా మంత్రి బొత్సకు కూడా దూరం పాటిస్తూ జగన్నే నమ్ముకుని తన రాజకీయం తాను చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే మిగిలిన ఎస్టీ ఎమ్మెల్యేలు కూడా పాముల పుష్పశ్రీవాణికి చేదోడుగా నిలవడం లేదన్న మాట ఉంది. పార్టీలో పరిణామాలు ఇలా ఉంటే సొంత జిల్లాలో పాముల పుష్పశ్రీవాణికి ఇప్పుడు గట్టి పోటీ సొంత కులం నుంచే ఎదురవుతోంది. విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ స్వాతి టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిపోయారు. ఆమె తల్లి శోభ హైమావతి టీడీపీ ఎమ్మెల్యేగా, ఏపీ టీడీపీ మహిళా నాయకురాలిగా పనిచేశారు. పైగా జిల్లా వ్యాప్తంగా అనుచర బలం, మంచి వాగ్దాటి ఆమెకున్నాయి. ఇప్పుడు ఆమె వైసీపీలో చేరడంతో భవిష్యత్తులో తనకు గట్టి పోటీ అవుతుందని పాముల పుష్పశ్రీవాణితో సహా ఆమె వర్గీయులు భావిస్తున్నారట. ఆమె స్వయంగా విజయసాయిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరడంతో గట్టి హామీతోనే పార్టీలోకి వచ్చారని అంటున్నారు. ముందు ముందు ఈ రాజకీయ సమీకరణలు ఎలా మారతాయో, తన పట్టు ఎక్కడ జరుగుతుందోనని పాముల పుష్పశ్రీవాణి కంగారు పడుతున్నారని అంటున్నారు.